త్రిగర్త దేశంలో అందరూ కర్షకులే. ఆ దేశం ఎల్లప్పుడూ పాడి పంటలతో సమృద్ధిగా ఉండేది. అక్కడి ప్రజల సుఖ సంతోషాలు పూర్తిగా వానదేవుడిపైన, అతడు పంపే మేఘాలపైన ఆధారపడి ఉండేవి. అయితే త్రిగర్త ప్రజలు ఎందరెందరు దేవుళ్లను ఆరాధించేవారు కాని వానదేవుణ్ణి మేఘాలను ఆరాధించేవారు కారు. కనీసం మేఘాలకు చెయ్యెత్తి దండం పెట్టి తమ కృతజ్ఞత తెలుపుకునేవారైనా కారు. ఇది చూసి మేఘాలకు కోపం వచ్చేసింది. మేఘాలన్నీ దూర ప్రాంతాన సమావేశమై త్రిగర్త దేశం మీద ఈసారి ఒక్క చినుకు కూడా రాల్చకూడదని ఏకగ్రీవంగా తీర్మానించుకున్నాయి. తమ కూటమిలోని మేఘాలేవి త్రిగర్త దేశం వైపుకు పోరాదని ఆదేశాలు జారీ చేశాయి. దాని ఫలితంగా త్రిగర్త దేశానికి ఆ ఏడు వర్షాకాలం వచ్చింది, కానీ వర్షాలు రాలేదు. అక్కడి ప్రజలు కళ్ళు చిల్లులు పడేటట్లు ఆకాశం కేసి తెగ చూశారు. ఎక్కడా ఒక్క చిన్న మబ్బు తునుక కూడా లేదు. ప్రజల ఆందోళన అంతా ఇంతా కాదు. వాళ్లు పడే ఆవేదన చూసి మేఘాలు మహాసంతోషించాయి. వర్షాలు కురవకపోతే వ్యవసాయమే ఆధారంగా బ్రతికేవారి పరిస్థితి దుర్భరమైపోతుంది. కానీ తలవని తలంపుగా ఆ మేఘాల సంతోషానికి ఒక పెద్ద దెబ్బ తగిలింది. ఒకనొక రోజు ఒక పిల్ల మేఘం ఇతర మేఘాలతో చెప్పకుండా చేయకుండా త్రిగర్త దేశానికి వెళ్ళి అక్కడ నింపాదిగా ఒక జల్లు కురిసి వచ్చింది. దీంతో జనం సంతోషానికి అంతే లేదు. అమ్మయ్యా, వర్షాలు ఆరంభమయ్యాయి అనుకుని త్రిగర్త ప్రజలు తాము దాచి ఉంచిన విత్తనాలు చల్లి నారుమళ్ళు వేసుకున్నారు.